హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ ఈరోజు లెవెన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అంటే రేపటికి ట్వెల్త్ ఆగస్ట్ కి నిఫ్టీ కి బ్యాంక్ నిఫ్టీ కి లెవెల్స్ ఎలా ఉన్నాయి రేంజ్ ఎలా ఉంది కీ లెవెల్ ఎక్కడ ఉంది అదే విధంగా రెండు స్టాక్స్ గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం మనం అవే నిఫ్టీ డైలీ క్యాండల్స్టిక్ చార్ట్ చూద్దాం దాని లెవెల్స్ ఎలా ఉన్నాయి ఇది నిఫ్టీ డైలీ క్యాండల్స్టిక్ చార్ట్ ఈరోజు క్లోజింగ్ ఫ్లాట్ సో లాస్ట్ క్లోజింగ్కి ఈ క్లోజింగ్కి ఓన్లీ టూ పాయింట్స్ డిఫరెన్స్ ఉంది సో నిన్న వీడియోలో మనం అనుకున్నాం ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరుగుతుంది అని సో అది ఈ రోజు కరెక్ట్ గా మనకి రిఫ్లెక్ట్ అయింది ఎందుకంటే లోయర్ లెవెల్ లో మంచి బయింగ్ సపోర్ట్ ఇచ్చింది సో అక్కడి నుంచి కొంచెం ర్యాలీ తీసుకుంది సో మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ అంటే సిక్స్టీన్ థౌసండ్ వన్ ఫార్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా ఉంటుంది ఆ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి అప్పర్ సైడ్ మనకి సిక్స్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీని క్రాస్ చేసి నిలబడితే సిక్స్టీ త్రీ సిక్స్టీన్ థౌసండ్ త్రీ సిక్స్టీ త్రీ సెవెంటీ టెన్ పాయింట్స్ పైన క్లోజ్ కావాలి మనకి డే క్లోజింగ్ దానిపైన అయితేనే పైన మళ్ళీ హైయర్ లెవెల్స్ వెళ్ళే అవకాశం ఉంటుంది లేకపోతే ఇదే రేంజ్ లో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది సో హైయర్ లెవెల్కి వెళ్ళినప్పుడు సెల్లింగ్ చేసుకోవచ్చు లోయర్ లెవెల్లో మనకి బయింగ్ ఆపర్చునిటీ మాత్రం వస్తుంది లాస్ట్ త్రీ డేస్ లో కూడా అదే జరిగింది మనం చూస్తే లోయర్ లెవెల్కి వచ్చేసరికి మనకి సిక్స్టీన్ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ ఆర్ వన్ ఎయిటీ లెవెల్స్ లో వస్తే మాత్రం ఒక బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది అక్కడి నుంచి మనకి దాదాపుగా సిక్స్టీ సెవెంటీ పాయింట్స్ ర్యాలీ ఈజీగా వెళ్తుంది షార్ట్ స్పాన్లో సో ఈరోజు కూడా అదే జరిగింది సో మనకి బై బైయింగ్ సైడ్ మాత్రం మనకి లోయర్ లెవెల్ లో వస్తుంది కాబట్టి మనకి లోయర్ లెవెల్ వచ్చినప్పుడు ఒక బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు చిన్న స్టాప్ లాస్ పెట్టుకొని మేబీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని నిఫ్టీలో ట్రేడ్ చేయచ్చు కీ లెవెల్ వచ్చి సిక్స్టీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ అదేవిధంగా రేంజ్ చూస్తే మనకి రేపటికి సిక్స్టీన్ త్రీ నైన్టీ నుంచి సిక్స్టీన్ వన్ సెవెంటీ ఫైవ్ ఒక బ్రాడ్ రేంజ్ లాగా కనపడుతుంది సో లాస్ట్ వీడియోలో కొన్ని కామెంట్స్ వచ్చాయి దాంట్లో కీ లెవెల్ ఏంటి అని కీ లెవెల్ అనేది ఒక డిఫరెంట్ టెక్నికల్ లెవెల్ ఇది కూడా దీనికి డిఫరెంట్ మ్యాథమెటికల్ తో చేయడం జరుగుతుంది సో ఇది స్పాట్ ని బేస్ చేసుకునే కీ లెవెల్ మాత్రమే సో ఈ లెవెల్ అనేది మనం చూడాల్సింది స్పాట్లో నిఫ్టీ లోనే ఫ్యూచర్స్ లో కాదు మన ట్రేడింగ్ ఫ్యూచర్స్ లో చేసినా కానీ మన లెవెల్ ని స్పాట్ లో చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ సో ఇక్కడ కూడా అదే జరుగుతుందండి లాస్ట్ మనం నిన్న వీడియోలో కూడా అనుకున్నాం ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగ్ ఉండొచ్చు ఇదే రేంజ్ బౌండ్ ట్రేడింగ్ ఈ వీక్ అంతా కూడా జరిగే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి సో ఓవరాల్ గా బ్యాంక్ నిఫ్టీ లో కొంచెం వీక్నెస్ కనపడుతుంది నిఫ్టీతో కంపేర్ చేస్తే మనకు ఆప్షన్ డేటాలో కూడా చూసినా కానీ అదే కనపడుతుంది మనకి థర్టీ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఆ స్ట్రైక్ ప్రైజుల్లో కొంత కాల్ బిల్డప్ అయితే ఉంది సో కొంచెం అక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది డౌన్ సైడ్లో థర్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనం నిన్న కూడా అదే అనుకున్నాం థర్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థర్టీ లెవెల్స్ ఆ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి సపోర్ట్ లాగా ఉంటాయని ఈ రోజు కూడా ఎగ్జాక్ట్లీ ఆ లెవెల్స్ వచ్చిన తర్వాతనే థర్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ ఆ లెవెల్స్ వచ్చిన తర్వాతనే కొంత ర్యాలీగా జరిగింది సో మనకి త్రీ హండ్రెడ్ పాయింట్స్ అక్కడి నుంచి అప్ సైడ్కి చూసాం క్లోజింగ్ వచ్చేసరికి కొంచెం నెగిటివ్గా క్లోజ్ అయింది లాస్ట్ క్లోజింగ్తో చూస్తే సో ఇప్పుడు కూడా మనకి ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగే ఉంటుంది సో ఈ రేంజ్ బౌండ్ ట్రేడింగ్లో లోయర్ లెవెల్లో మాత్రం మనకి బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది అండ్ మనం అనుకున్న కీ లెవెల్ వచ్చి థర్టీ ఫైవ్ ఫైవ్ ఫార్టీ దగ్గర ఉంది అండ్ మ్యాక్స్ పెయిన్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్ వచ్చి థర్టీ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ నుంచి ఫిఫ్టీ థర్టీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఏంటి ఒక పెద్ద రేంజ్ కనపడుతుంది రేంజ్ మాత్రం కొంచెం గా కనపడుతుంది సో బ్యాంక్ నిఫ్టీలో అండ్ టూ స్టాక్స్ మనం చూద్దాం వాటికి టెక్నికల్గా లెవెల్స్ ఎలా ఉన్నాయి మనం ఎలా ట్రేడ్ చేయొచ్చు ఇవన్నీ కూడా అయితే మనం చాలా మంది అడిగారు ఎల్టీ ఫుడ్స్ గురించి దావత్ మనకి సింబల్ వచ్చి దావత్ అని ఉంటుంది ఎల్టీ ఫుడ్స్ ఎల్టీ ఫుడ్స్ చాలా రోజుల నుంచి మనకి డౌన్ అవుతా ఉంది ఒకసారి మనం టెక్నికల్గా చార్ట్ చూసి సో ఇది ఎల్టీ ఫుడ్స్ కి డైలీ క్యాండీ స్టిక్ చార్ట్ సో ఇక్కడ హైర్ లెవెల్లో నైన్టీ దగ్గర మనకి ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది సప్లై జోన్ అంటాం సప్లై జోన్ ని హానర్ చేసిన తర్వాత ఒక డౌన్ సైడ్కి వచ్చింది మళ్ళీ ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది దీన్ని హానర్ చేసి కొంత రీట్రేస్ అయింది ప్రైస్ ఇక్కడ నుంచి ఫర్దర్ గా ఇప్పుడు ఫాల్ అవుతుంది ఆల్మోస్ట్ మనకి జులై ట్వంటీ ఎయిత్ నుంచి ఫాల్ స్టార్ట్ అయింది ఇది గా ఫాల్ అవుతుంది అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఒకటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనకి ఈ ఈ సబ్ ఇక్కడ నుంచి ర్యాలీ స్టార్ట్ అయింది ఎందుకంటే ఇక్కడ ఒక డౌన్ సైడ్ క్యాండిల్ వచ్చిన తర్వాత ఇక్కడ మంచి డిమాండ్ ఫార్మేషన్ అయింది ఈ ఏరియా మొత్తం మనం కొంత డిమాండ్ లాగా తీసుకోవచ్చు వీక్లీ టైం ఫ్రేమ్ లో కూడా సిక్స్టీ సిక్స్ అండ్ సిక్స్టీ త్రీ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ త్రీ రూపీస్ జోన్ లో ఒక డిమాండ్ ఏరియా ఫామ్ అయి ఉంది వీక్లీ టైం ఫ్రేమ్ లో అండ్ మోర్ ఓవర్ మనకి ఈ రోజు చూస్తే ఈ రోజు లో వచ్చి ఈ రోజు లో అరౌండ్ సిక్స్టీ త్రీ సిక్స్టీ టూ సెవెంటీ సో ఈ సిక్స్టీ టూ సెవెంటీ సిక్స్టీ త్రీ ప్రైస్ ఏదైతే ఉందో అది టూ హండ్రెడ్ డే సింపుల్ మూవింగ్ యావరేజ్ సో మనకి లాస్ట్ కపుల సెషన్స్లో చూస్తూ ఉంటే మనకి అన్ని మూవింగ్ యావరేజ్ని బ్రేక్ చేసుకుంటూ అది కిందకి వచ్చింది బట్ ఈరోజు మనకి ఎగ్జాక్ట్లీ టూ హండ్రెడ్ డిఎంఏ దగ్గర కొంత సపోర్ట్ తీసుకుంది సో సిక్స్టీ టూ ఫిఫ్టీ సిక్స్టీ త్రీ లెవెల్ దగ్గర మనకి టూ హండ్రెడ్ డిఎంఏ ఉంటుంది సో టూ హండ్రెడ్ డే డిఎంఏ కొంచెం సైకలాజికల్గా మంచి సపోర్ట్ లాగా పనిచేస్తుంది చాలా స్టాక్స్లో కొంత హోల్డింగ్ ఉండి ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ హోల్డ్ టైం ఫ్రేమ్ తో హోల్డ్ చేయాలనుకున్న వాళ్ళు ఎక్కువ మంది టూ హండ్రెడ్ డిఎంఏ దగ్గర బయ్ కోసం చూస్తారు సో అది ఈ రోజు జరిగిందని చెప్పొచ్చు సో ఇక్కడ నుంచి ఇది కొంచెం ర్యాలీ కావచ్చు సిక్స్టీ సిక్స్ సిక్స్టీ రూపీస్ కన్నా డౌన్ అయితేనే ఫర్దర్ గా వీక్నెస్ ఉంటుంది లేదంటే ఇక్కడ కొంత సపోర్ట్ తీసుకుంది ఈ రోజు ఈ సపోర్ట్ తీసుకొని ఇది కంటిన్యూస్ గా రేపు కూడా ఒక పాజిటివ్ తో క్లోజ్ అయితే మాత్రం నెక్స్ట్ మనకి వీక్లీ పివోట్ వచ్చి సెవెంటీ ఫోర్ దగ్గర ఉంది అంటే సెవెంటీ టూ సెవెంటీ ఫోర్ జోన్ వరకు వెళ్లే ఉన్నాయి కొంచెం లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో చూస్తే అంటే మేబీ ఒక త్రీ టు సిక్స్ మంత్స్ హోల్డింగ్ పీరియడ్ మనం టైం ఫ్రేమ్ లాగా సెలెక్ట్ చేసుకుంటే ఈ స్టాక్ లో మనకి సెవెంటీ ఎయిట్ రూపీస్ మన టార్గెట్ లాగా తీసుకోవచ్చు ఇక్కడ మంత్లీ పివోట్ ఉంది ఈ లెవెల్స్ వరకు వెళ్లే అవకాశం ఉంది ఎల్టీ ఫుడ్స్ లో సో ఎల్టీ ఫుడ్స్ లో ఒక ఆపర్చునిటీ ఉంది మనకి బయింగ్ చేసుకోవడానికి ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ టైం ఫ్రేమ్ లో చూస్తే మనకి మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అంటాం మల్టీ టైం ఫ్రేమ్ లో చూసినప్పుడు మనకి సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ లెవెల్స్ మంచి సపోర్ట్ ఉన్నాయి అదే ఈ రోజు కరెక్ట్ గా సపోర్ట్ తీసుకుంటుని ఒక పాజిటివ్ మొమెంటం జరిగింది ఈవెన్ దో ఈ రోజు క్యాండిల్ మీరు చూస్తే ఇది రెడ్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ అనగానే బేరిష్ క్యాండిల్ కాదు రెడ్ క్యాండిల్లో కూడా బుల్లిష్నెస్ ఉండే అవకాశాలు ఉంటాయి సో ఇది ఒక బుల్లిష్ క్యాండిల్ కిందనే నేను దీన్ని కన్ఫర్మ్ చేస్తున్నా అంటే నేను అనుకోవటం ఇది ఒక బుల్లిష్ క్యాండిల్ ఇట్స్ నాట్ ఎ బ్యారిష్ క్యాండిల్ నా క్యాలిక్యులేషన్ ప్రకారం సో ఇక్కడ నుంచి కొంత అప్ సైడ్ కి ఉంది దావత్ లో ఒక ఆపర్చునిటీ ఉంది దీంట్లో మనకి ఒక బాయింగ్ ఎంట్రీ తీసుకోవచ్చు అయితే స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి సిక్స్టీ టూ కన్నా కింద క్లోజ్ అయితే మాత్రం ఫర్దర్ గా డౌన్ సైడ్ కి రావచ్చు మేబీ అరౌండ్ ఫిఫ్టీ టూ టు ఫిఫ్టీ ఫైవ్ లెవెల్స్ వరకు కూడా డౌన్ సైడ్ కి వెళ్లే ఉన్నాయి దావత్ సో నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం ఇది భారత్ ఫోర్చ్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ సో స్టాక్ ఈ రోజు మంచి మూమెంటం ఉంది సో ఈ రోజు క్యాండిల్ ఒక మంచి మూమెంటం ఉంది సో ఇక్కడ కొంత సబ్ ఈ ఫాల్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ సపోర్ట్ తీసుకోవడం జరిగింది సో ఇక్కడ నుంచి ఫర్దర్ గా హయ్యర్ లెవెల్స్ కి వెళ్లే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి సో కొంచెం పొజిషనల్ గా దీన్ని మనం హోల్డ్ చేయగలిగితే ఈ లెవెల్స్ వరకు వెళ్ళొచ్చు సో అగైన్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ లెవెల్స్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది అయితే రేపు మనం దీన్ని కొంచెం మానిటర్ చేస్తూ రేపు డైలీ పీవోట్ దగ్గర దీంట్లో ఒక బయ్ అవకాశం ఉంది మనకి భారత్ ఫోర్జ్లో కొంచెం టైం ఫ్రేమ్ తీసుకోండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ టైం ఫ్రేమ్ కోసం అయితే కొంత స్టాప్ లాస్ దీంట్లో కొంచెం ఎక్కువ ఉంటుంది మీరు పీవోట్ లెవెల్ దగ్గర బై చేస్తే సో రే ఈ రోజు లోని స్టాప్లాస్ లాగా పెట్టుకోవాలి పివోట్ లెవెల్ వచ్చి మనకి అరౌండ్ గా సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ లెవెల్స్ లో పివోట్ ఉంటుంది సో పివోట్ దగ్గర బంద్ చేస్తే ఒక టెన్ ఫిఫ్టీన్ రూపీస్ లాస్ పెట్టుకుని ఎయిట్ టెన్ టు ఎయిట్ ట్వంటీ మన టార్గెట్ పెట్టుకొని దీంట్లో ట్రేడ్ చేయొచ్చు ఈ స్టాక్ సెలెక్ట్ చేయడానికి రీజన్ ఈ రోజు మనం డేటా చూస్తే భారత్ ఫోర్జ్ ఆప్షన్స్ డేటా ఫ్యూచర్స్ డేటా తీసుకుంటే ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది దాంతోపాటు వాల్యూమ్ కూడా ట్రేడ్ అయింది అంటే మనం ఈక్విటీలో చూస్తే వాల్యూమ్ కూడా బాగానే ఉంది అండ్ మోర్ ఓవర్ ప్రైస్ యాక్షన్ సో లోయర్ లెవెల్ నుంచి ప్రైస్ బాగా మొమెంటం తీసుకుంది సో ఈ మొమెంటం కొన్ని రోజులు కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఈ మొమెంటంలో మైనర్ పుల్ బ్యాక్స్ వస్తే మాత్రం దీంట్లో ఒక బయంగ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు ఇది భారత్ ఫోర్చ్ సో రెండు స్టాక్స్ చూసాం దావత్ అండ్ భారత్ ఫోర్జ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ప్రతిరోజు చూస్తున్నాం సో మళ్ళీ రేపటి వీడియోలో ఇంకొక రెండు స్టాక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం టెక్నికల్ లెవెల్స్ ప్యూర్లీ టెక్నికల్ ట్రేడింగ్ అని ఫండమెంటల్ కాదు సో తప్పకుండా స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేయాలా వితౌట్ స్టాప్ లాస్ అసలు ట్రేడింగ్ చేయకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్టాక్ మార్కెట్ ఆ ఆల్ నుంచి ఆల్ గో ట్రేడింగ్ వరకు అన్నింటికి ఏకైక వేదిక profitmaster.in ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్